దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనకి ఇంకొక లెటర్ రావడం జరిగింది. ఇది చాలా విచిత్రమైన విషయమే. అంటే మనము అనేక సందర్భాల్లో మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాము, కాకుంటే మనకు కూడా దిగ్భ్రాంతికి లోనేటటువంటి విషయాలన్నమాట. ఒక మహిళ లెటర్ రావడం జరిగిందండి మన ఛానల్కి. ఆవిడకు 35 ఇయర్స్ ఉన్నాయట. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉంటూ ఉన్నది. భర్త ఎక్కడో దూర ప్రదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఆ పిల్లలతో పాటు వృద్ధుడైనటువంటి మామగారు కూడా ఆవిడతోనే ఉంటూ ఉన్నారంట. ఉంటూ ఉండేటప్పుడు సజావుగా సరిగిపోయే సంసారంలో హఠాత్తుగా మామగారి ప్రవర్తనలో మార్పు వచ్చిందంట. ఈ మామగారు కోడలిని నానా మాటలంటూ విసిగిస్తూ వేధిస్తూ ఉన్నారంట. సరే వయసు అయిపోతుంది, పెద్ద ఆయన ఏదో కోపతాపాల మీద మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతకాలము ఆ ఇల్లాలు భరించింది. సరే తర్వాత ఈ లెవెల్ ఎంతవరకు వెళ్ళిందంటే కోడలపైన చేయి వేసి తాకరాని పాట్స్ తాకేటటువంటి ప్రయత్నాలు చేస్తూ వ్యంగ్యంగా డబుల్ మీనింగ్స్ మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా ఆ మహిళ ఫేస్ చేస్తున్నారంట. అమ్మ, ఎవరికైనా చెప్పుకుంటే నా పరువు మర్యాద బజార్కెక్కుతుంది, నా మామయ్య చాలా వృద్ధుడైనటువంటి వ్యక్తి, నా భర్త దృష్టికి తీసుకొని వెళితే నేను నమ్మట్లేను, నమ్మను, మా నాన్న చాలా మంచివారని చెప్పేసి నా భర్త ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, కనీసం వాళ్ళ నాన్నగారిని మందలించేటటువంటి ప్రయత్నం చేయలేదు, తీరా చూస్తే అతనికి నాకు వయసులో చాలా తేడా ఉన్నది, నా తండ్రి కన్నా పెద్ద వయసు నా మామయ్యకు ఉన్నది, మరి అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, అసభ్యంగా ప్రవర్తించి ఇంకా ముందు ముందుకు వెళ్ళేటటువంటి చర్యలు కూడా చేస్తున్నారు, అఫ్కోర్స్ నేను అతన్ని బలవంతంగా ఆపే పరిస్థితులు నాకు ఉన్నాయి, ఒకవేళ పెద్ద అయిన కదా నేను బలవంతంగా నెట్టినా చేసినా మళ్ళీ ఏ గోడకు గుద్దుకునో కింద పడో కాలో చెయ్యో విరగొట్టుకుంటే మళ్ళా కూడా నేనే సర్వీస్ చేయాలి కదా అని చెప్పేసి భయపడుతున్నాను మేడం, మరి నా సమస్య పరిష్కారం ఏమిటి, ఇది మింగలేను, కక్కలేను, ఎవరికి చెప్పలేను, చెప్పినా కూడా నన్నే కోప్పడుతున్నారు, పెద్ద ఆయన పైన నిందలు మోపుతున్నావని అని అంటున్నారని పాప మా సోదరి చాలా బాధతో రాశారు. అమ్మ, ఇలాంటి ఇటీవల కాలంలో చూస్తే ఇలాంటి సంఘటనలు, ఈ మానసిక హింస చాలామంది మహిళలు ఎదుర్కొంటున్నారు. మీరు చెప్పినట్లు మామగారి చేతుల్లోనే కాకుండా ఇంట్లో ఉండేటటువంటి మరుదులు, అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేటటువంటి బావలు మరుదులు కూడా ఒక రకంగా ఏడ్పించేటటువంటి విసిగించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకుంటే మీరు ఒక విషయం ఆలోచించాలి, మీ మామగారు వృద్ధుడు అని చెప్తున్నారు. ఈ వృద్ధుడు అనే చెప్పినటువంటి వ్యక్తి పైన ఇప్పుడు మనం పోలీసులు కేసులు పెట్టేటటువంటి సమయము సందర్భం కానే కాదండి. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నీ తండ్రి కన్నా పెద్ద వయసు వ్యక్తి పైన మీరు ఇలా ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారమ్మా, కొంతకాలం సర్దుకుపోండి అని చెప్పేసేటువంటి సలహాలు ఇస్తారు, లేకుంటే ఆ పెద్ద మనిషికి కొంచెము నీ కూతురు లాంటి కోడల పైన ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికన్నా ముందు అతని మానసిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో అని ఇక్కడ మనం క్షుణ్ణంగా ఆలోచించాలండి. ఇలాంటి కేసెస్ నా దగ్గరికి ఎన్నో వస్తున్నాయి. ఇటీవల ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ కోవిడ్ ఎఫెక్ట్ బారిన పడినటువంటి వ్యక్తులు ఈ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్తో బాధపడుతున్నారు. కాస్త మతిమరుపు, కాస్త తడబాటు, కాస్త వారేం చేస్తున్నారో వారికే అర్థం కానటువంటి మానసిక స్థితిలోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. నాకెంతోమంది సైక్రియాటిస్ట్ మిత్రులు, సైకాలజిస్ట్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పేటటువంటి విషయమే, అమ్మ ఇక్కడ మీరు తొందరపడి పాపం పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మీరన్నట్లు సంసారం పరువు తీసుకోకుండా, తద్వారా మీ భర్త పైన కూడా మీకు చెడు అభిప్రాయం రాకుండా మీ మామగారిని పెద్దలను ఒప్పించి ఆయనకు చెప్పో చెప్పకుండానో ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి కాకుండా ఒక సైకాలజిస్టుకు మంచి డిగ్రీ ఉండి నిష్ణాతుడైన సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇతని ప్రవర్తన ఈ మధ్య హఠాత్తుగా ఈ రకంగా మారిపోయింది, ఇంతకు ముందు రోజుల్లో బాగా ఉండేవాడు, మరి మాకు మంచి మార్గం చూపించండి అని అడిగితే ఆ సైకాలజిస్ట్ కొన్ని టెక్నిక్స్ ద్వారా అతను ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడో, అతనికి ఏమైనా మానసికంగా ఏదైనా అలజడి ఉందా, అశాంతి ఉందా, మానసికంగా రోగం ఉందా లేదా, లేదా ఇంటెన్షనల్గా ప్రవర్తిస్తున్నాడా అని ఆలోచించి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ కౌన్సిలింగ్కు లొంగనటువంటి ఏదైనా మానసిక దౌర్బల్యం ఉంటే తగినటువంటి మానసిక డాక్టర్స్ అంటే సైక్రియాటిస్టుల దగ్గరికి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి
మీరు అతన్ని వెంటనే ఒక మంచి నిష్ణాతుడైనటువంటి సైకాలజిస్ట్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. దయచేసి దీనివల్ల మీ కుటుంబ బాంధవ్యాలు కుంటుబడే అటటువంటి చర్యలు తీసుకుంటే నష్టపోయేది మనమేనండి. ఎందుకంటే వృద్ధుడు ఎవరైనా సరే వృద్ధులపైనే మనం జాలి చూపిస్తాము. వృద్ధులు ఏం చెప్పినా కూడా పోలీసులు కానీ పెద్దలు కానీ నమ్మేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కాబట్టి కొంచెము విశాల దృక్పథంతో ఆలోచించి అతనికి మానసిక జబ్బు చేసిందని భావించి ఆ జబ్బుకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా లొంగని పక్షంలో అతన్ని వేరే పెట్టి లేదా ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్లో తిండికి గుడ్డకు సంరక్షణకు లోటు లేనటువంటి చోటికి పంపిస్తే మీ సమస్యకు అదే పరిష్కారం అని చెప్పేసి నేను భావిస్తున్నానమ్మా.